Hi, welcome to Honey Channel. Hi, Andy. ఈ రోజు మనం ఎంత రుచిగా కమ్మగా ఉండే కోడిగుడ్డు మీద చేయబోతున్నాం. దానికి ముందుగా నాలుగు గుడ్లు తీసుకున్నాను, ఉడకబెట్టుకుంటున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంకో స్టవ్ ఈ ఉడికే లోపల మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకొని వేయించి అడబెట్టుకున్నాం. ముందుగా బాణలు వేసుకొని కొంచెం ఒక స్పూను నువ్వులు వేసుకొని అవి సిమ్లో పెట్టుకొని స్లో మంట మీద సన్న సగన నువ్వులు వేయించుకున్నా. వేగేటప్పుడు చిటపట అంటాయండి. నూనె మీ ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే ఆపేసుకోండి. కానీ నూనె వేస్తే టేస్ట్గా బాగుంటాయి. ఇప్పుడు నువ్వులు వేగి తినేయండి. ముందుగా బౌల్లో తీసుకున్నా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పచ్చల పప్పు వేడెక్కేటప్పటికి మిరపకాయలు కూడా దాంట్లోనే వేసేసుకున్నామండి. ఆ వేడికి ఇవి ఇవి ఒకేసారి వేగుతాయి, లేదంటే మారిపోతాయి. దీనికి ఎక్కువ కారం పట్టదండి. 4-5 మిరపకాయలు పడతాయి. పచ్చిమిర్చి ఏదో వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. పప్పు కొంచెం వేగిన తర్వాత వెనకపప్పు కూడా 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ వేసుకోవచ్చు. మన గుడ్డుని సైజుని బట్టి మనం వేసుకోవాలి. మనం ఎన్ని గుడ్లు తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనం చేసుకుంటాము. ఇప్పుడు మనము ఆవాలు వేసుకోవాలి. ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, మెంతులు 1/2 కొంచెం వేసుకొని స్టవ్ కట్ చేసేయాలండి. ఇప్పుడు మనం ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. బాణలు పక్కన పెట్టేసి మనం ముందుగా వేయించుకున్న నువ్వులు ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. చాలా తక్కువ పడుతుంది, ఎక్కువైతే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోద్ది.
ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ సరిపోతుంది అలాగే వెల్లుల్లి వెల్లుల్లి ఒక వెల్లుల్లి సరిపోతుంది ఇవన్నీ ముద్దలాగా పేస్ట్ లాగా గట్టిగా చేసుకోవాలి మిక్సీ పట్టుకొని తీసుకొస్తాను ఉడకబెట్టిన గుడ్లని పక్కకు తీసుకొని జాగ్రత్తగా ఇలా ఆఫ్ చేయాలి ఆఫ్ చేసుకొని ప్లేట్లో పెట్టుకుని జాగ్రత్తగా ఆఫ్ చేసుకోవాలి లోపల గుడ్డు బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు దీనికి మనం మిక్సీ పట్టుకున్న స్టఫింగ్ని ఇందాక మనం వేయించుకున్నాం కదా పచ్చనిపప్పు మెనపప్పు నువ్వులు ధనియాలు ఆవాలు జీలకర్ర అన్నీ అవన్నీ ఇలాగా గట్టిగా పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ని ఈ గుడ్డు పైన ఇలా పెట్టుకున్నా ఇలా పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకుంటాను ఒక ప్లేట్లో పెట్టుకున్నా ఇది పప్పుచారులోకి రసంలోకి చాలా బాగుంటుందండి ఇలాగా స్టఫింగ్ చేసుకోవాలి మిగిలింది పక్కన పెట్టేసుకుంటే మనం పైన మనం ఇది మిగిలి ఇది మిగిలితే మిగల్ స్టవ్ వెలిగించుకున్నా స్టవ్ వెలిగించుకొని బాండని పెట్టుకున్నా స్లో మంట మీద పెట్టుకోవాలండి ఆయిల్ పెట్టుకొని బాండని పెట్టుకొని కొంచెం మందపాటి బాండని పెట్టుకోవాలండి పాన్ అయితేనే చాలా బాగుంటుంది నాన్ స్టిక్ పాన్ అయితేనే బాగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇందులో ఆవా నూనె నూనె వేడెక్కాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెనపప్పు ఇప్పుడు ఇట్లాగే ఈ మటతోటే ఇది కేవలం గార్నిష్ వరకేనండి కొంచెం వేయించింది అయితే బొరబొర అంటూ బాగుంటుంది ఇది తీసి పక్కన పెట్టేస్తాం ఇప్పుడు మనం స్టఫింగ్ పెట్టుకున్న ఈ ఎగ్గుని ఇలాగా పెట్టేసుకోవాలి లో మంట మీదనే ఉడికించుకోవాలి దీని మీద మూత పెట్టముంటుంది మూత పెడితే ఆవిరి నీళ్ళు పడడం వల్ల ఎక్కువగా మారిపోతుంది పక్కన రసం పెట్టుకొని కానీ తింటే చాలా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటాం మేము అందుకే ఫస్ట్గా ఈ వీడియోలో పెట్టాను ఇప్పుడు మనం మిగిలిపోయిన ఇప్పుడు మనకి ఇది మిగిలిపోయిన ఈ ముద్దను కూడా మధ్య మధ్యలో ఇలా పెడితే నంచుకోవడానికి కలుపుకోవడానికి బాగుంటుంది ఇదంతా లో మంట మీద చేసుకోవాలి అది పెట్టేస్తే మాత్రం మాడిపోతుంది తీరికి వచ్చిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకున్నా ఇంకా కొంచెం డీప్ ఫ్రై అవ్వాలండి నాన్ స్టిక్ పాన్ ఎందుకు చెప్పానంటే మందంగా ఉంటుంది కాబట్టి అడుగు అంటకుండా బాగా వస్తుంది
అందుకని చెప్పాను ఇప్పుడు మనం మెల్లగా ఇట్లా అన్ని ఎగ్స్ తిప్పాలి దానికి సపరేట్గా చూడండి బాగా డీప్ ఫ్రై అయిపోయింది మరీ ఎక్కువ డీప్ ఫ్రై అయిపోతే అన్నంలోకి అంతగా అతుక్కోదు మనం మధ్యలో పెట్టుకున్నాం కదా ఇది కూడా కొంచెం డీప్ ఫ్రై అయ్యేటట్టు ఇది కూడా కొంచెం తెలగ తీసుకున్నాం కొట్టిన తర్వాత ఇలాగా తిప్పుకున్న తర్వాత కొంచెం ఇంకొంచెం నెయ్యి వేస్తాం అయిపోయిందండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఇంకా డీప్ ఫ్రై అయ్యి స్టవ్ కట్ చేశాను ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం అంతే అయిపోయింది ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ మిరుము అయిపోయింది మీది ఎట్లాగుందో మీరు చేసి టేస్ట్ చూసి నా కామెంట్స్ రూపంలో పెట్టండి మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడతారు